ఈవినింగ్ బులెటిన్కు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. 25వ డివిజన్లో రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమం హాజరైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి. చంద్రబాబుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు, ఖండించిన తెలుగు తమ్ముళ్ళు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నెల 10వ తేదీలోపు పార్లమెంట్ మరియు అసెంబ్లీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఈదా సుధాకర్ రెడ్డి అభ్యర్థన. నగరంలోని 25వ డివిజన్లో రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కటారి శంకర్, సింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినీ నమో వయం వై శ్రవణాయ కుర్మహి. బోల్డ్ ఖాజా పాంప్లెట్ పాంప్
వివరించే దానిలో భాగంగా మన ప్రియంతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్సిపి జిల్లా నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గాంధీ రోడ్డు, భీమరాజువారి వీధి, పత్తివారి వీధి, బల్లమెట్ల 25వ వార్డు మొత్తం కూడా పర్యటించడానికి వస్తున్నారు. దీనిలో భాగంగా మన అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద భాగంలో కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎంతో విజయప్రదంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మన వేమూరి బుజ్జి గారు, నేను నల్లమల్లి బాలుగారిని మిరియాల కృష్ణ గారు, మన మధు గారు, శివ గారు, తుల్లి సిటీ ప్రెసిడెంట్ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు తీసుకున్నట్లయితే, రాష్ట్రం చూసుకున్నట్లయితే, జగనన్న ఇచ్చిన హామీలన్నీ కూడా కాపీ కొట్టుకొని నేను అయ్యే హామీలు ఇస్తానని చెప్పి బోటకు హామీలు చెప్పి, బోటకప్పు మాటలు చెప్పి అబద్ధాలతో కాలం ముచ్చుతున్నాడు చంద్రబాబు నాయుడు. రేపు తీసుకున్నట్టయితే వచ్చేది జగనన్నని చెప్పి ఫిక్స్ అయిపోయి అధికారంలోకి జగనన్న వస్తాడని చెప్పి రోజుకు ఒక హామీ చెప్పుకొని కాలం ముచ్చుతున్నాడు. బాబు వస్తే జాబు వచ్చింది అన్నాడు, బాబు జాబు కూడా అయిపోతుంది కానీ జనానికి జాబులు మటుకు రాలేదు. దీన్ని అందరూ దృష్టిలో ఉంచుకొని జగనన్నని భారీ మెజారిటీతో గెలిపించుకొని వాసనని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మన ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాము. రావాలి జగన్, కావాలి జగన్ నవరత్నాల కార్యక్రమం మన ప్రభుత్వ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో, మన డివిజన్ నాయకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విశేష స్పందన కనిపిస్తూ ఉంది. రేపు జగనన్నని సీఎం చేయాలని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. చంద్రబాబు బోటకు హామీల్ని నమ్మే పరిస్థితుల్లో జనం లేరు. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి భారీ మెజార్టీతో గెలుస్తుందని విశ్వసిస్తున్నాను. 5 సంవత్సరాల్లో చంద్రబాబు వల్ల పడుతున్న బాధల్ని చూడటానికి జగనన్న పాదయాత్రను మనం విజయవంతంగా పూర్తి చేశారు. జగనన్న నవరత్నాలని ప్రజల్లో తీసుకెళ్ళడానికి రావాలి జగన్, కావాలి జగన్ పేరుతో మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రతి డివిజన్లో కూడా అందరు కార్యకర్తలతో పాటు ప్రజల బాధలు చూడటానికి వస్తున్నాడు. అందరూ కూడా ఆయనకు స్వాగతం పలికి రేపు వచ్చే ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించి రావాలి జగన్, కావాలి సీఎం అన్నట్టుగా అందరూ కూడా చేసుకుంటే భవిష్యత్తులో అందరూ కూడా జీవితాలు బాగుంటాయని కోరుతూ కలుగు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయగూరు అభ్యర్థులు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో కోరారు. ఈ నెలాఖరులోపు ఏఐసీసీ నిబంధనల మేరకు అభ్యర్థుల నియోజకవర్గంలోని మండలాలలో 10 మందిని చేర్పించాలని, వారు అన్ని గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించి అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వేమా శ్రీనివాసరావు, యాదల రాజశేఖర్, రసూల్, బుజ్జి, దాసరి నాగలక్ష్మి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మరి అసెంబ్లీకి, లోక్సభకి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆశావాహులందరి నుంచి కూడా మరి అప్లికేషన్లు కాల్ ఫర్ చేయడం జరుగుతుంది. ఈరోజు నుంచి 7, 8, 9, 10వ తారీఖు లోపల ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి అప్లై చేసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. 10వ తారీఖు తర్వాత ఎవరికి కూడా అప్లికేషన్లు ఇవ్వబడవు, తీసుకోబడవు. 10వ తారీఖు లాస్ట్ డేట్గా నిర్ణయించారు. మరి ఈ నెలాఖరులోపు ఏఐసీసీ వారి గైడ్లైన్స్ ప్రకారం వారికి ఎవరైతే అప్లై చేసుకుంటారో, ఏ నియోజకవర్గాల్లో అప్లై చేసుకుంటారో వారికి కొంత పార్టీ కార్యాచరణ కూడా ఇచ్చింది. మరి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఏ నియోజకవర్గాలు అప్లై చేసుకున్నారో ఒక మండలాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని బూతుల్లో కూడా బూత్కి 10 మందిని శక్తి ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళని ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ మండలంలోని ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ డోర్ టు డోర్ ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించవలసి ఉంటుంది. ఆ ప్రచారం అయిపోయిన తర్వాత భారీ బహిరంగ సభ ఒకటి మండల హెడ్ క్వార్టర్లో చేయాలని చెప్పేసి ఏఐసీసీ నుంచి కూడా గైడ్లైన్స్ అంది ఉన్నాయి. అలాగే ఈ నెల 20వ తారీఖు తర్వాతన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా భరోసాకై వైసీపీ ఉంది. ఏ ప్రజలైతే ఓటు వేసి కొంతమందిని శాసనసభ్యుల్ని ఎన్నిక చేసి అసెంబ్లీకి పంపిస్తే వాళ్ళు ఈరోజు కూడా అసెంబ్లీ చూడటానికి ఇష్టపడటం, అసెంబ్లీ చూడటానికి ఇష్టపడినటువంటి వాళ్ళకి ఎన్నికలు ఎందుకని నేను ప్రశ్నిస్తున్నా. కనుక దాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలన చేయాలని ప్రజల్ని కోరుకుంటున్నాను. ఒకే ఒక విధానం చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ దేశానికి రక్ష ఉంది, రక్షణ ఉంది. ఓకే రైట్.
ఓకే. మండల పార్టీ అధ్యక్షుడు, రాష్ట్రంలో సరిపడ నిధులు లేనప్పటికీ చంద్రబాబు నాయుడు శ్రమపడుతూ నిధులను సమీకరించుకొని రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటాన్ని తెలుగుదేశం నాయకులు ఖండించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి రాష్ట్రంలో జరిగిందని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మురళీ హనీఫ్ ఖాన్ పాల్గొన్నారు. ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాలి, ఈ దేశం నుంచి వాళ్ళ పరిపాలన నుంచి ఈ దేశానికి విముక్తి కలిగించాలని నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఉంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీతో అంటకాగుతున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వారి పార్టీ యావత్ మొత్తం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చూసి బెంబేలెత్తిపోయి మనకి పరాభవం తప్పదు అని ఒక నిశ్చయానికి వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే ఒంగోలు పార్లమెంటుకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ను చూసి భయపడిపోయి కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తున్నారు, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు లేవని చెప్పి మాట్లాడటం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈరోజు పార్టీ ఏదైతే చెప్పిందో అందుకు అనుగుణంగా రైతులకు రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఒక పక్క ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడరు. ఈరోజు ప్రెస్ మీట్లో చూసాం, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డి బడ్జెట్లో నిధులు కేటాయింపు చేయకపోయినా బీజేపీ గురించి, ప్రధానమంత్రి గురించి ఏం మాట్లాడరు, రైల్వే జోన్ గురించి మాట్లాడరు, రామాయపట్నం పోర్టు గురించి మాట్లాడరు, మెట్రో రైలు గురించి మాట్లాడరు. వెనుకబడిన జిల్లాలకి నిధులు ఇచ్చి వెనక్కి తీసుకెళ్ళినా బీజేపీని విమర్శించరు. కేవలం ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని తప్ప వాళ్ళు ఏ పార్టీని విమర్శించే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఇటీవల అనేక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా పెన్షన్ల రెట్టింపు కానీ, డాక్రా మహిళలకి పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు కానీ ఇస్తే దాన్ని ఏదో విధంగా భ్రష్టు పట్టించాలని మనం ఒంగోలు చూసాం. వైఎస్ఆర్సిపి నాయకులు కొంతమందికి డబ్బులు ఇచ్చి ఆ మీటింగ్ మహిళలను పంపించి వ్యతిరేకంగా మాట్లాడించే ప్రయత్నం కూడా చేశారు. చంద్రబాబు నాయుడు 2014లో చెప్పాడు, డాక్రా మహిళలకు 10,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు, రుణమాఫీ చేయడం జరిగింది. డిసెంబర్లో మొదటి విడతగా పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇవ్వటం, అవన్నీ కూడా వాళ్ళు క్యాష్ తీసుకోవడం కూడా జరిగింది. రెండో విడతలో భాగంగా 3 సార్లు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి విడత 25,000, రెండో విడత 35,000, 3వ విడత 40,000 ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. దాన్ని ఏదో విధంగా ఈ మహిళలు లబ్ధి చేకూరిస్తే బూటకపు వాగ్దానాలతోటి ప్రజలను వంచే ఉద్దేశంతో సమర శంఖారావాలని జిల్లా టూలు ఏర్పాటు చేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సమర శంఖారావం మీరు పూరించే పని అయితే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు కడప పౌరుషం అంటుంటారా, మీరు మీ నాయకులు నరేంద్ర మోడీ ఇంటి ముందు లేదంటే బీజేపీ కార్యాలయాల ముందు మీ కార్యకర్తతోటి సమర శంఖారావులు పూరించగలరా? మోడీ పంచన వెనక దాక్కున్న మీరు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం చాలా సిగ్గు చేటైన విషయం. మీ కోవలోనే ఇక్కడున్న ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా అబద్ధాలతో, అసత్యాలతో
ఒంగోలు నియోజకవర్గాన్ని ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విద్యుత్ ఎస్సీ కార్యాలయం ఎదుట వీరి దీక్ష ప్రారంభమైంది. ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్కు మార్చాలని, అపరిమితమైన వైద్య సౌకర్యం అందించాలని, ఉద్యోగులకు తెలంగాణ తరహాలో 35% ఫిట్మెంట్ ఇవ్వాలని, సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల ద్వారా భర్తీ చేయాలని, జన్కో సేవలను ప్రైవేటీకరణ ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జయకర్, వెంకటేశ్వర రెడ్డి, రామస్వామి, ప్రసన్నకుమార్, రాగయ్య తదితరులు పాల్గొన్నారు. లంచ్ అవర్ డిమాండ్ చేసాను. నిన్న పెన్ డౌన్, టూల్ డౌన్, ఈరోజు ఒకరోజు రిలే నిరాహార దీక్షలు కూర్చున్నాము. ఇదే ఈరోజు కానీ ఈ సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము స్ట్రైక్లోకి వెళ్తామని జేఏసీ నాయకులు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రైక్లోకి వెళ్తామని, మరి ముఖ్యంగా ఏంటంటే మా న్యాయమైన డిమాండు ఒక స్టేట్ని విభజించినప్పుడు ఆ స్టేట్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఏఐనా కూడా క్లాస్ 12లో 10 సంవత్సరాల్లో పరిష్కరించుకోవాలని, ఈక్వలైజేషన్ 2 స్టేట్లో ఈక్వలైజేషన్ ఉండాలని చెప్పి ఒక నిబంధన ఉన్నది. ఇప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రంలో మొన్న పిఆర్సీ జరిగితే వాళ్ళకి 35% ఇచ్చారు. మేము ఉద్దుత తుఫాను, మళ్ళీ తిత్లీ తుఫాను, ఇన్ని తుఫానులో కూడా ఇమీడియట్గా యాక్ట్ అయ్యి విత్ఇన్ 5 డేస్లో సప్లైని రెక్టిఫై చేసి కష్టపడి పనిచేసినందుకు మాకు 25% ఫిట్మెంట్ ఇచ్చారు. ఇది చాలా అన్యాయమైన. రోజు రోజుకి రిటైర్ అయ్యే వాళ్ళు పెరుగుతున్నారు, కొత్తగా ఉద్యోగ రిక్రూట్మెంట్ అయితే జరగట్లేదు. దీనివల్ల 4 చేయవలసిన పని ఒక్క కార్మిక సోదరుడే చేయవలసి వచ్చింది. దీనివల్ల పనివారం కూడా పెరిగింది. సకాలంలో కార్మికులు మన కన్జ్యూమర్స్కి సరైన సర్వీస్ను ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు దీన్ని గమనించి వెంటనే రిక్రూట్మెంట్ చేపట్టాలని, రిక్రూట్మెంట్ కూడా మాకు కూడా అదే విధంగా కల్పించాలని చెప్పేసి మేము ఏపీ పవర్ చేసి జిల్లా తరఫున కోరుతున్నామండి. మరి 33 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ పోయిన వాళ్ళకి మరి పెన్షన్ సౌకర్యం లేదంటే మరి ప్రభుత్వము మరి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ జీవోలు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు జీవోలు అమలు జరుపుకుంటున్నారు. మరి అదేవిధంగా మరి విద్యుత్ శాఖలో ఉన్న కార్మికులు, అనేక రంగాల్లో ఉన్న కార్మికులు పెన్షన్ లేదు, 33 సంవత్సరాలు చేసి ఈలక లేదు. మరి రూపాయి ఖర్చు పెడితే బిర్యానీ వాళ్ళకి మరి ఎంపీలకు వస్తుంది, మామూలు మానవుడు హోటల్ పోయి తినాలంటే 100 రూపాయలు అవుతుంది. మరి ఇదే మనకు కనపడుతుంది తేడా. దీని యొక్క విద్యుత్తులో చేస్తున్న కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి, మరి ఖాళీ పోస్టులు ఫిలప్ చేయాలి. మరి తెలంగాణలో వాళ్ళు 35% పెంచితే పిఆర్సీ, మరి ఇక్కడ 25% పెంచారు. మరి తేడా ఎంత ఉందో మరి అందరికీ తెలియాలి. మరి ఈ భారం విద్యుత్తు రోజుకొచ్చి కొన్ని వేల సర్వీసులు కనెక్షన్ జరుగుతున్నాయి. ఒక్క హెల్పర్ కానీ ఒక్క ఏఈ కానీ రిక్రూట్మెంట్ కొత్తది లేనప్పుడు మరి ఈ సమస్యను ఎట్లా కాపాడుకోవాలి? ఈ యొక్క సంస్థని ఏ విధంగా ప్రైవేట్ పరం చేయాలని గవర్నమెంట్ పూనుకుందో దాన్ని తిప్పికొట్టడానికి మరి కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమైనవి. 10 సంవత్సరాల క్రితం తెలంగాణ ఈ స్టేట్ బైఫర్కేషన్ జరిగినప్పుడు 10 సంవత్సరాల వరకు అందరితో ఒకే శాలరీ ఉండాలా, కానీ తెలంగాణ వాళ్ళకేమో 35% ఇచ్చారు, మన ఏపీ స్టేట్కేమో 25% ఇచ్చారు. ఆ 10% వేరియేషన్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. మరియు ముఖ్యంగా ఏంటంటే ఈ జెన్కో మన డిపార్ట్మెంట్ది, జెన్కోది పవర్గా మనం జనరేషన్ చేసేది మనది వదిలేసి మళ్ళీ ప్రైవేట్ది కొనడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఎస్పీడీసీ డిపార్ట్మెంట్నే, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్నే నిర్వీర్యం చేసి ప్రైవేటు వాళ్ళని ముందుకు తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు. వీటన్నిటి గురించి 3 సంవత్సరాల నుంచి గవర్నమెంట్కి కానీ మన ఈ నెల 13న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఒంగోలులో ఎన్నికల శంకారావం పూరిస్తారని వైసీపీ రాజకీయ పరిశీలకులు సజ్జల రామకృష్ణారెడ్డి తెలియజేశారు. చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నాడని ఆరోపించారు. 2014 ఎన్నికలలో బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తిరిగి ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసులరెడ్డి, మానుగుంట మహేందర్ రెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు తదితరులు పాల్గొన్నారు. Yeah, I don't know.
ఎందుకు రండి సెల్ ఫోన్ ఎందుకు పోయండి, సెల్ ఫోన్ పది మంది ఎందుకు అశోక్ ఎందుకు పంపండి మనం. మళ్ళీ ఈ ఎన్నికల్లో మళ్ళీ అబద్ధ హామీలతోనూ లేదా ఆఖరి 2 నెలల్లో ప్రజలను మభ్య పెట్టడానికి ఆర్థికంగా వాళ్ళకేదో సహాయం చేసినట్టు కనిపించడానికి ప్రయత్నం చేస్తూ మరోసారి తన మోసపూరితమైన వీటితో జనం ముందుకు రాబోతున్నారు. అందులో ఎలాంటి మోసాలంటే ఆయన చేయగలిగినవి పెన్షన్ 1000 నుంచి 2000, డ్వాక్రా మహిళలకు 10,000 అని చెప్పి వాటి పోస్ట్ డేటెడ్ చెక్లు ఇవ్వడం, ఆ 1000 నుంచి 2000 డ్వాక్రా మహిళలకు ఆర్థిక సహాయం దాదాపు అన్నీ ఈరోజు చంద్రబాబు నాయుడు కరెక్ట్ ఎన్నికలకు ముందు 2 నెలల ముందు చెప్తున్నారో, ఇవన్నీ దాదాపు 20 నెలల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు ప్లీనరీలోనే అనౌన్స్ చేశారు. పార్టీ ప్లీనరీ ఆయన చెప్పిన వాటన్నిటినీ మక్కికి మక్కి ఈ 2 నెలల పాటు కాపీ కొట్టి అందులో కూడా అవి చెల్లుతాయో తెలియని ఏదో అప్పటికప్పుడు చెక్ బుక్లు ప్రింట్ చేయించి డ్వాక్రా మహిళలకైతే పోస్ట్ డేటెడ్ చెక్లు కూడా ఇచ్చి నెక్స్ట్ తర్వాత చేయబోయే వాటి గురించి నిన్న బడ్జెట్లో దానికి బడ్జెట్ లేదు ఎలాంటిది లేకుండా కూడా ఏదో రైతులకు సంబంధించినవన్నీ కార్యక్రమాలను ప్రకటించి ఇవన్నీ తీసుకొని రేపు జనం ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈయన ఎప్పుడు ఆయన ప్రయోగించే మాయా జాలం కానీ ఆయన వేసే ఎత్తులను కానీ ఎదుర్కోవాలంటే మీడియాలో మెజారిటీ వీళ్ళని తన గుబ్బిట్లో పెట్టుకుని ఆయన నడుపుతున్న రోజుల్లో ఇంకా డోర్ టు డోర్ ఖచ్చితంగా ఈ బూత్ కమిటీ సభ్యులు నిరంతరం ప్రజల్లో ఉంటూ ఎప్పటికప్పుడు వాళ్ళను జరుగుతున్న విషయాలు చెప్తూ చంద్రబాబు నాయుడు చేస్తున్నది ఎంత తాత్కాలికమైన భ్రమపూరితమైనదో, అలాగే ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు తాను చేయలేనివి ఏ రోజు చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు, చేయగలిగినవి మాత్రమే చెప్పగలిగే జగన్మోహన్ రెడ్డి గారు, చెప్పిన వాటికంటే ఎక్కువ చేసిన రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా, నిబద్ధతతో నిజాయితీతో పనిచేసే నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఈయన ఇచ్చేవన్నీ 2 నెలలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చి ఆయన చేసేవన్నీ 60 నెలలు అంటే 5 ఏళ్ళు, ఆ తర్వాత ప్రజలు ఆదరిస్తే మరో 5 ఏళ్ళు మరింత మెరుగు చేస్తూ ముందుకు తీసుకోగలిగిన ఆయననే విశ్వసించాలి తప్ప లాస్ట్లో ఒక లంచంలాగా ఎర్రలాగానో వేసి ఒక నెలకు ఇచ్చి ఇంకో నెల ఎగ్గొట్టి ఏదో చేసి రేపు ఓట్లు అడుక్కొని ఓట్లు తీసుకోగానే మళ్ళీ ఎన్నికలు దాటగానే ప్రజలను మర్చిపోయే చరిత్ర నుండి మొన్న కూడా ప్రూవ్ చేసుకున్న చంద్రబాబు గారిని విశ్వసించకూడదని ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్లే బాధ్యత ఈ బూత్ కమిటీ సభ్యులది. కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా పనిచేయాలో ఎంత సమర్థంగా పనిచేయాలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశంలో వివరిస్తారు. పీవీఆర్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతిక ప్రదర్శనలు సభికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
నామాలకి కట్టరా, విప్లవాల ఘోషతో శ్రీకాకుళం పిలుస్తోందిరా, కదలిరా కదలిరా. కె శ్రీనివాస్ గారు, శ్రీనివాసరావు గారు, హెడ్మాస్టర్ గారు, ప్రధాన ఉపాధ్యాయులు సార్, వెల్కమ్. మంచి ఫోటో తీయాలి, గ్రూప్ ఫోటో. విని వెంటనే నర్తన సేవ నాటకం ప్రారంభించండి సార్. జగన్ కావాలి జగన్ కార్యక్రమం హాజరైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి. చంద్రబాబుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు ఖండించిన తెలుగు తమ్ముళ్ళు.
కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నెల 10వ తేదీలోపు పార్లమెంట్ మరియు అసెంబ్లీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఈదా సుధాకర్ రెడ్డి అభ్యర్థన.